బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము విర్రాజు వైఎస్సార్ పార్టీపై తరచూ విరుచుకుపడుతున్న పడుతున్న విషయం విధితమే కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఇండ్ల మధ్య మసీదు నిర్మాణం విషయంలో రావు సహకార సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని కాపులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరు అని అభివృద్ధ నిరోధకులుగా మారని ఇలా చెప్పుకుంటూ పోతే సందు దొరకనప్పుడల్లా వైసీపీ ప్రభుత్వం జగన్పై ఫైర్ అవ్వడం ఆయనకు పరిపాటిగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు మీడియా ముందుకు వస్తే చాలు సోము సారు చెప్పిందే చెబుతూ దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందంటూనే కేంద్రం చేయాల్సిన అభివృద్ధి హామీలు విస్మరించడం సెటైర్లకు దారితీస్తోంది కేంద్రం నిధులు ఇస్తే మీద ఏపీ ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుంటోందని వేరే వాటికి నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదని తామే ఆదుకున్నామని చెబుతున్నారు అయితే కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సినవి అనేకం ఉన్నాయి వాటి గురించి ఎక్కడా మాట్లాడకుండా త్వరలోనే అన్ని చూకూరుతాయంటూ చెప్పడం గమనార్హం అయితే ఏపీకి రైల్వే జోన్ విషయంలో అనే ఉద్యమాలు జరిగాయి మూడేండ్ల కిందట ప్రధాని మోడీ ఏకంగా విశాఖకు వచ్చి రైల్వే జోన్ ఇచ్చేశామంటూ ప్రగల్భాలు పలికారు నేటికి జోన్ కూత ఎక్కడా వినిపించని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే రైల్వే జోన్ త్వరలోనే అంటూ సోముసారు నోట వెంట రావడంతో పలువురు సెటైర్లు వేస్తున్నారు త్వరలో సినిమా పోస్టర్ విడుదల మాదిరిగా జోన్ కల సాకారమవుతుందా మాస్టారు అంటూ ప్రశ్నిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు కదా దానిపై ఉపన్యాసాలు ఏకి ఏకిప్రెస్తున్నారు ఏపీ విషయాలు ఏవీ చెప్పకుండా ఏపీకి చేశాం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామంటూ మూసధోరణిలో మాట్లాడటం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు మరి సారు కేంద్రం పెద్దల వద్ద ఏపీ హామీలపై గళం విప్పుతారా లేక కొత్త సీసాలో పాతసారాయి మాదిరిగా మాట్లాడతాడా చూడాల్సిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి